పేరు అర్షద్. ఈ పాప పేరు నేను. ఈ పాప 5 ఏళ్ళుగా ప్రేమించుకున్నాను. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి నచ్చడం లేదని ఆ పాప వచ్చేసింది. అప్పుడు నేను ముంబైలో ఉన్నాను. ముంబైలో ఉంటే ఇంకా ఎస్పీ ఆఫీస్కి పోమని చెప్తే అక్కడ పోయింది పాప. అక్కడ పోతే ఆడ ఎస్పీ ఆఫీస్లో బ్యాక్డోర్ నుంచి పాపని వాళ్ళ పేరెంట్స్కి పిలిచి అప్పగించేశారు. మళ్ళా పాప రెండోసారి మళ్ళా నేను ముంబైలో ఉంటే డైరెక్ట్ ముంబైకే వచ్చేసింది. ముంబైకి వస్తే ఇంకా సర్లే అని నేను మ్యారేజ్ చేసుకున్నాను. మ్యారేజ్ చేసుకుంటే ఇప్పుడు వాళ్ళమ్మ నా మీద కిడ్నాప్ కేసు పెట్టింది. ఇప్పుడు ఆ కిడ్నాప్ లేదు, కిడ్నాప్ చేయలేదు, మేమేం చేయలేదు సార్. కానీ ఇప్పుడు పాపని మ్యారేజ్ చేసుకుని ఇప్పుడు వచ్చినాము. ఇప్పుడు మళ్ళీ ఎస్పీ ఆఫీస్ దగ్గర పోతున్నాము. ఇప్పుడు మాకు హెల్ప్ కావాలి సార్. నేను ఈ పాప 5 ఏళ్ళ నుంచి లవ్ చేసుకున్నాను. ఇప్పుడు వీళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవడం లేదని ఈ పాప వచ్చేసింది. అప్పుడు నేను ముంబైలో ఉన్నాను. ముంబైలో ఉన్నాను. ఈ పాపని ఎస్పీ ఆఫీస్కి పోమంటే అక్కడ పోతే వీళ్ళు మాట్లాడి వీళ్ళ పేరెంట్స్ని అప్పచెప్పేసినారు. సరే అండి, నేను ఇక్కడ ముంబైలోనే ఉన్నాను. మళ్ళీ ఆ పాపని ఏమో కష్టపెట్టాను వాళ్ళ పేరెంట్స్ వేరే మ్యారేజ్ చేస్తున్నాను అంటే సర్లే అని ఆ పాప మళ్ళీ నాకు చెప్పకుండా డైరెక్ట్ ముంబైకి వచ్చేసింది. ముంబైకి వచ్చేసినాక నేను నువ్వు రాకపోతే నేను చచ్చిపోతా, నేను చెప్పినాను ముందే ఇంటికి వెళ్ళిపోమని. ఇంటికి చెప్పిపోతే కూడా నేను చచ్చిపోనైనా చచ్చిపోతా కానీ నేను పోను అని చెప్పింది ఆ పాప. సర్లే అని నేను ఇంకా ఎందుకు చచ్చిపోవాలి అని తీసుకొని పోయినాను. ఇంకా ఆధార్ కార్డు అవి చూపించి అక్కడ లాయర్ దగ్గర పోయి నోటరీ తీసుకొని నిక్కా చేసుకున్నాను. వాళ్ళమ్మ నా మీద కిడ్నాప్ కేసు పెట్టింది. ఆ ఫేక్ ఆధార్ కార్డు పెట్టి ఆ పాపది నా మీద కిడ్నాప్ కేసు పెట్టి ముంబైకి పంపించింది మన పోలీసుల్ని. కాబట్టి ఇప్పుడు నాకు హెల్ప్ చేయాలి సార్ మీరు. ఆ పాప నేను ఇష్టపడినాను కాబట్టి. నా ఇష్టపూర్వకంగానే నేను వచ్చేసాను సార్ ఇంట్లో నుంచి. నాకు నచ్చలేదు, వాళ్ళు పెళ్లి చేద్దామని అనుకున్నారు. నాకు అబ్బాయి అంటే ఇష్టము. 5 ఏళ్ళ నుంచి నేను చెప్పి అలసిపోయినాను ఇంట్లో. అందుకనే నా ఇష్టపూర్వకంగానే ఆ అబ్బాయి ముంబైలో ఉండి ముంబైకి వెళ్ళాను. వెళ్ళి అబ్బాయికి కాల్ చేసి నేను చచ్చిపోతాను రాకపోతే అని ఇద్దరం ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాము. మా అమ్మ మమ్మల్ని టార్చర్ చేస్తుంది, కిడ్నాప్ కేసులని ఏమేమో కేసులు పెట్టి టార్చర్ చేస్తుంది ఆ అబ్బాయిని, నన్ను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని. ఈ మాట చేస్తే ఇంకా వాళ్ళు ఈ అబ్బాయిని కాదు అని నన్ను విడదీస్తే మాత్రం నేనైతే చచ్చిపోతాను సార్. నాకు ఇంకో ఆధారం లేదు, నాకు అబ్బాయి కావాలి. ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాను మేము ఇద్దరము. దీంట్లో ఎలాంటి కిడ్నాప్లు లేవు, ఏమీ లేవు, ఏమీ జరగలేదు. నా ఇష్టపూర్వకంగా నేను వచ్చినాను, అబ్బాయిని పెళ్లి చేసుకున్నాను.